हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु मीकु ओक पेन रिलीफ जेंडु बाम कादंडी, आ टाइप जेंडु बाम अंटारु कानी नेनु आ ब्रांड पेट्टदल्चुकोलेदु, नेनु आ ब्रांड दी चेयट्लेदु। काबट्टी जेंडु बाम लांटी पेन रिलीफ दी एला चेसुकोवालनेदि मीकु चूपिंचबोतुन्नानु। కానీ మీరు ఇది జెండు బామ్లో కలిపే ఇంగ్రీడియంట్సే ఉంటాయి, కానీ జెండు బామ్ కాదు, ఎందుకంటే ఆ పేరు కాదు, హోమ్ మేడ్ జెండు బామ్, ఓకేనండి? ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి క్యాండిల్ అండి, క్యాండిల్ ఒక 1 రూపీ క్యాండిల్ అనుకోండి, 1 రూపీ క్యాండిల్ని మేము చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నాము, ఆయిల్, పచ్చకర్పూరం అంటారు కదండి, పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం అని యాడ్ చేసుకోవచ్చు, ఇదొచ్చి వామ్ పువ్వు, పుదీనా పువ్వు, అలాగే వాజ్లైన్, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి। చాలా తక్కువ ఖర్చుతో జెండు బామ్ ఎలా తయారు చేసుకోవాలి, హోమ్ మేడ్ జెండు బామ్ ఎలా తయారు చేసుకోవాలి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను। ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుందాము, సిమ్లో స్టార్ట్ చేసుకోవాలండి మన ప్రాసెస్ అనేది। బౌల్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాము, కొంచెం వేడెక్కుతుంది అన్న టైంలోనే మనం క్యాండిల్ కూడా యాడ్ చేసుకోవాలి। క్యాండిల్ యాడ్ చేసుకున్నాము, ఇప్పుడు దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి, సిమ్ లోనే చేయాలి ప్రాసెస్ అనేది। ఫ్రెండ్స్ చూడండి, క్యాండిల్ అనేది కొంచెం కరుగుతూ మొదలు పెట్టింది కదండి, ఇప్పుడు మనం వాజలైన్ యాడ్ చేసుకోవాలి। నేను 10 రూపీస్ వాజలైన్ తీసుకున్నాను, సో అంత అవసరం లేదు, దాంట్లో హాఫ్ యాడ్ చేసుకుంటే చాలు, అంటే మీకు కొలత కోసమే నేను చెప్తున్నాను, ఒక 5 రూపీస్ వాజలైన్ తీసుకుంటే అది ఫుల్ యాడ్ చేసుకోండి। చూడండి, ఒక స్పూన్లో హాఫ్ ఫుల్ కూడా కాదు, కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాము, సో 5 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది। దీనికి వాజలైన్ యాడ్ చేసుకోవాలి, బాగా స్టిర్ చేసుకోవాలి ఇప్పుడు। ఫ్రెండ్స్ చూడండి, ఇలా బాగా కరిగిపోవాలి, మీకు ఏమి ఇంగ్రీడియంట్ అనేది కనిపించకుండా కొద్దిగా ఉన్నది కండి, అది కూడా కరిగిపోవాలి। అది కరుగుతున్న టైంలోనే మీరు పచ్చ అత్తకర్పూరం అనేది వేసుకోవాలి, ఇప్పుడు అది కూడా బాగా కరిగిపోవాలి ఫ్రెండ్స్, పచ్చ హరితకర్పూరం కూడా। ఒకవేళ మీ దగ్గర పచ్చ హరితకర్పూరం లేకపోతే నార్మల్ హరితకర్పూరం వేసుకోవచ్చు। ఫ్రెండ్స్ చూడండి, పచ్చకర్పూరము అలాగే హరితకర్పూరం రెండిట్లో ఏదో ఒకటి, అది కొంచెం కరుగుతూ మొదలుపెట్టిన తర్వాత, బాగా కరిగిపోయిన తర్వాత వామ్ పువ్వు, పుదీనా పువ్వు అనేది కూడా యాడ్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ చూడండి, అట్లా కరిగిన తర్వాత వామ్ పువ్వు అలాగే పుదీనా పువ్వు రెండు యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు దీన్ని కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి, కానీ ఇది వేసిన వెంటనే మీకు జెండు బామ్ స్మెల్ ఫాస్ట్గా వచ్చేస్తుంది, పొగలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే సన్నగా కనిపిస్తుంది, పక్కకు వెళ్ళిపోతుంది, పొగ వచ్చేస్తుంది। బాగా కరిగిపెట్టుకున్న వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి, గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి। ఇప్పుడు అది కరిగే వరకు ఆ వేడికి అది కరిగిపోతుంది ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీకు వామ్ పువ్వు, పుదీనా పువ్వు కలుస్తుందో ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది। చూడండి, మీకు చూస్తే సన్న సన్నగా పార్టికల్స్ ఉన్నాయి, అవి మనకి క్యాండిల్లో ఉన్న కొద్దిగా వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఫ్రెండ్స్, అంతకు మించి ఏం కాదు అంతే। ఇప్పుడు మొత్తం నార్మల్గా అయితే అది కరిగిపోయింది, ఇప్పుడు దీన్ని మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కంటైనర్లో పోసుకోవాలి। ఏంటంటే వామ్ పువ్వు, పుదీనా పువ్వు అని చెప్తున్నాను కదండి, నార్మల్గా కొన్ని చోట్ల రెండు వైట్ కలర్లోనే ఉంటాయి, కానీ వామ్ పువ్వు, పుదీనా పువ్వు కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, ఒకటేమో చిన్న చిన్న రాళ్ళలా ఉంటాయి, ఇంకొకటేమో బియ్యం గింజల్లా ఉంటాయి। కానీ ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఎందుకు వచ్చిందంటే, మాకు దొరికిన వామ్ పువ్వు, మాకు దొరికిన పుదీనా పువ్వు అనేది రెడ్ కలర్లో ఉంది ఫ్రెండ్స్, అందుకోసమని మీకు జెండు బామ్ అనేది రెడ్ కలర్లో వచ్చింది, అంతకు మించి ఏం కాదు। కొన్ని చోట్ల రెండు వైట్గా ఉంటాయి, కంగారు పడద్దు, ఐ మీన్ రెండు వైటా రెడ్డా అని కన్ఫ్యూజన్ అవసరం లేదు, కొన్ని చోట వైట్ ఉంటుంది, కొన్ని చోట రెడ్ కలర్లోనూ ఉంటాయి, అంతే ఫ్రెండ్స్। ఇప్పుడు దీన్ని మనం కూల్ చేసుకోవాలి, అంటే మీకు కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, కానీ ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది, సో దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కింద ఒక ట్రేలో కానీ దేంట్లోనో వాటర్ పెట్టి ఇది పెడితే తొందరగా కూల్ ఫ్రెండ్స్ చూడండి, నేను వాటర్ పోసుకుని దాంట్లో పెట్టుకున్నాను, మనం ఏదైతే కంటైనర్లో పోసుకున్నామో అందులో పెట్టుకున్నాను। ఈ జెండు బామ్ అనేది మనకి రెడీ అయిపోయింది, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి గట్టి పడిపోయింది కదా ఫ్రెండ్స్, జెండు బామ్ అనేది మనకి ఫుల్గా ఎట్లా ఉంటుంది అనేది రెడీ అయిపోయింది। జెండు బామ్ కాదండి, హోమ్ మేడ్ జెండు బామ్, మన ఇంట్లో తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకుని ఒక పెయిన్ రిలీఫ్, ఒక బామ్ అనమాట, ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా రెడీ అయిపోయింది। చూడండి, మనం రెడ్ కలర్ వేసుకున్నాం కాబట్టి పుదీనా పువ్వు అనేది మనకి పింక్ షేడ్ వచ్చింది, ఓవరాల్ రెడీ అయ్యేపటికి ఫ్రెండ్స్ మనకి జెండు బామ్ అనేది రెడీ। ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా ఉన్నది అనేది చూడండి,
గట్టిపడిపోయింది కదండి ఇంకొద్దిగా గట్టిపడాలి కానీ నేను తీసేశాను కానీ మొత్తమంతా రెడీ అయిపోయింది ఇదిగోండి చూసారా జెండు బొమ్మ అనేది రెడీ అయిపోయింది ఇంకొక 2 మినిట్స్ ఉంటే మీకు మొత్తం ఫైనల్ గా జెండు బొమ్మ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది చూడండి క్రీమీగా ఇంతే ఫ్రెండ్స్ జెండు బొమ్మ थैंक यू फ्रेंड्स थैंक यू सो मच इप्ड वरकू ना वीडियो चूसू मरी क्रोत वीडियो कोसम चाने चूस्त लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी बेल आइकॉन टैप चेंडी वीडियो नेनु अपलोड वीडियोस अने वस्ताई थैंक यू फ्रेंड्स थैंक यू सो मच।